ప్రపంచ దేశాలను కలవరపరిచే వార్త ఇది. ఎస్, మూడో ప్రపంచ యుద్ధం మొదలైందంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వార్లోకి డైరెక్ట్గా అమెరికా రష్యా ఎంట్రీ ఇచ్చాయి. రష్యా నుంచి ఇరాన్కు పెద్ద ఎత్తున ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు వచ్చాయి. ఇక అమెరికా నుంచి ఇజ్రాయెల్కు భారీగా బలగాలను మోహరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య బాంబుల వర్షం కురుస్తోంది. హై టెక్నాలజీ వెపన్స్తో విరుచుకుపడుతున్నాయి ఇరు వర్గాలు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ చెందిన 5 మృతి చెందారు. లెబనాన్లోని లెబనీస్ గ్రామంలో ఇజ్రాయెల్ దడిపిన దాడుల్లో 5 లెబనాన్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హిజ్బుల్లా డ్రోన్ దాడుల్లో అటు అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. వెనక్కి తగ్గేది లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్తున్నాడు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా రష్యా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు బలం చేకూర్చినట్టుగా రష్యా నుంచి 12 జెట్ ఫైటర్ యుద్ధ విమానాలు 6 ఇరాన్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలు కావడానికి అంతా సిద్ధమంటూ ఇప్పటికే వార్తలు గుప్పమంటున్నాయి. మరోవైపు వెనక్కి తగ్గేది లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్తున్నాడు. ఇరాన్కు తమ మద్దతు ఉంటుందంటున్నారు. సాధారణ పౌరుల్ని టార్గెట్ చేయకుండా పని ఫినిష్ చేయాలని పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. యుద్ధం వద్దంటూనే ఆయుధాలు అటు అమెరికా సమకూరుస్తుంది. ఓవైపు ఇజ్రాయెల్కు అమెరికా, అటు ఇరాన్కు రష్యా, ఈ రెండు దేశాలు అగ్రరాజ్యాలు సపోర్ట్ చేయడంతో మరి మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా నుంచి 12 యుద్ధ జెట్ విమానాలు ఇరాన్ వచ్చాయన్న వార్తల క్రమంలోనే లెబనాన్ దేశంలోని లెబనీస్ పట్టణాన్ని టార్గెట్గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 5 లెబనాన్ పౌరులు చనిపోయారు. దీంతో దేశాల మధ్య ఉద్రిక్త మరింతగా పెరిగింది. అయితే మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ విమానాలు చక్కర్లు కొట్టినట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపు అరగంట పాటు బీరూట్, లెబనాన్ రాజధాని బీరూట్ సరిహద్దుల్లో బీరూట్ పట్టణ శివార్లలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్టుగా అక్కడి వార్తా సంస్థలు కూడా ధృవీకరిస్తున్నాయి. మరోవైపు లెబనీస్ పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ దాడిలో 5 పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అటు హిజ్బుల్లా వరుస రాకెట్లు దాడి చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఇజ్రాయెల్పై లెబనాన్ కేంద్రంగా హిజ్బుల్లా చేస్తున్న దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. నేపథ్యంలో దాడులను ఇజ్రాయెల్ కూడా తిప్పికొడుతోంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కూడా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి వెపన్స్ను కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా యుద్ధానికి తలపడితే పరిస్థితి ఏంటనేది మాత్రం ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఇటు పశ్చిమాసియాలో యూరప్ ప్రాంతాలకు తమ యుద్ధ నౌక పంపిస్తున్నట్లు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకైన ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో అటు రష్యా కూడా రంగంలోకి దిగింది ఇరాన్కు మద్దతుగా. ఓవైపు ఇరాన్ వస్తున్నటువంటి రష్యా యుద్ధ విమానాలు, ఇజ్రాయెల్ వస్తున్నటువంటి అమెరికా యుద్ధ నౌకలు, మరోవైపు లెబనాన్పై వరుసగా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. లెబనాన్ చుట్టూ ఇరాన్ సైన్యం మోహరిస్తోంది. ఇలా పశ్చిమాసియా దేశాల్లో ఏ క్షణమైన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. లెబనాన్లో ఉన్న సాయుధ సమూహం హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రమాదకర డ్రోన్ల బ్యారేజీని మోహరించింది. పరిణామాలు ఇలా ఉంటే యుద్ధం తప్పదంటూ అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అటు ఇరాన్కు రష్యా యుద్ధ విమానాలు వస్తున్నాయి, ఇజ్రాయెల్కు యుద్ధ నౌకలు వస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటు ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ హమాస్ మధ్య గొడవ కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుందా అంటే అవుననే వార్తలే ప్రస్తుతం బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇందుకు తగ్గట్టుగా పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిస్థితులు ప్రస్తుత వాతావరణానికి అద్దం పడుతున్నాయి. గత వారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ హత్యకు గురైనప్పటి నుంచి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ లెబనీస్ గ్రూప్ హిజ్బిల్లాతో సహా ఆ ప్రాంతంలోని దాని మిత్రదేశాలు స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి. హనీయే చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా బీరూట్ శివార్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా అగ్రనేత కమాండర్ షుక్రు మరణించాడు. ఈ నేపథ్యంలో ఇరాన్ మరింత సీరియస్గా తీసుకుంది. ఇరాన్లో ఉంటున్నటువంటి ఇస్మాయిల్ హనీ హత్యతో ఒక్కసారిగా దేశంలో ఆగ్రహ జ్వాలలు పెళ్లి ఉబికాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ చాలా సీరియస్గా తీసుకుంది ఇజ్రాయెల్ విషయాన్ని. ఇజ్రాయెల్పై ముప్పేట దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఇజ్రాయెల్కు అండగా ఉంటామంటూ అమెరికా చెప్తోంది. అంతేకాదు అమెరికా ఏకంగా తమ బలగాలను ఇజ్రాయెల్కు అనుకూలంగా మోహరించడంతో ఇక రష్యా ఇండైరెక్ట్గా రంగంలోకి దిగింది. ఓవైపు ఇరాన్ రష్యాను చైనాను మద్దతు కోరుతుండటంతో ఏకంగా రష్యా నుంచి 12 యుద్ధ విమానాలు అలాగే ఇతర యుద్ధ సామాగ్రి ఇరాన్ చేరుకున్నట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ తప్పదా, మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే కలవరపాటుకు గురవుతున్నాయి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు. కొన్ని ఇటు ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం, అటు కొన్ని దేశాలు రష్యా లాంటి దేశాలు ఇరాన్కు మద్దతు ఇవ్వడంతో సో ఏం జరగబోతుంది. చైనా కూడా మద్దతు ఇస్తే కనుక ఇరాన్కి ఇక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్ ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. మరోవైపు పగలు రాత్రి తేడా లేకుండా అటు హమాస్ హజ్బుల్లా కమాండర్లపై ఇజ్రాయెల్ వరుస దాడులు జరుపుతోంది. అలాగే అటువైపు నుంచి కూడా ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ అలాగే ఇరాన్ కేంద్రంగా హిజ్బుల్లా హమాస్ చేస్తున్నటువంటి దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్ కూడా భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరువైపులా ప్రాణనష్టం జరుగుతుంది. గత ఏడాది అక్టోబర్ 7 ప్రారంభమైన యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కాస్త యుద్ధాల మధ్య దేశంగా పరిణమించింది. అదే గనక జరిగితే ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు టర్కీ, ఈజిప్ట్ కూడా శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నాయి, ఇరు దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అది సఫలీకృతం కావడం లేదు. అటు దక్షిణ కొరియా లెబనాన్లో ఉన్న తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ పౌరులంతా కూడా దేశాన్ని విడిచి వెళ్ళాలంటూ అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి, లేదంటే దేశ బహిష్కరణ గురవుతారంటూ దక్షిణ కొరియా ఆ దేశ పౌరులను హెచ్చరిస్తున్న పరిస్థితి. దక్షిణ కొరియా కూడా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుకుంటుంది. బందీల విడుదలతో పాటు శాంతి చర్చల ప్రక్రియ, అలాగే కాల్పుల విరమణ ప్రక్రియ కొనసాగాలంటూ కోరుకుంటుంది. మరోవైపు ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొలాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్న పరిస్థితి. కానీ ఏం జరగబోతుంది పశ్చిమాసియాలో, ఇక యుద్ధం తప్పదా అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వాదనలు మరింత భరం చేకూరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు అలాగే చాలామందికి ఇది కలవరపాటు గురిచేసే అంశంగానే చెప్పవచ్చు.